నమస్తే మేడం, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు మరకంటి మునిరాజమ్మ, శ్రీకాళహస్తి నుంచి వచ్చాను. మాది మేము రజకులు, మా గొడ్డలు ఉతికే పనే చేసుకుంటాము. మా పనే, నేనేదో టిఫిన్ అంగడి పెట్టుకున్నాను, మాకు సరిగా గొడ్డలు ఎవరు ఇవ్వట్లేదు, మన పని జరగట్లేదని. ఒకరోజు లోకేష్ అన్న పాదయాత్రకు వచ్చాడు. పాదయాత్రకు వచ్చినప్పుడు నా మీటర్ కోసం 30,000 డబ్బు అడిగినారు. వాళ్ళతో నేను గొడవ వేసుకుని వచ్చేసాను ఆఫీసర్తో. అదే మాట లోకేష్ అన్నకు చెప్పాను. అక్కడ ఉండింది, నేను అన్నకు చెప్పేటప్పుడు అది ఆ మీడియా వాళ్ళు దాన్ని పబ్లిక్ చేసి వదిలినారు. అది విని అంటే తిట్టాను నేను. మా స్థానిక ఎమ్మెల్యే గారిని వాళ్ళని ఏం చేయట్లేదని, ఈ ప్రభుత్వం మంచిది కాదు, దుర్మార్గం ప్రభుత్వం అని విమర్శించాను. ఉన్నదే చెప్పాను, నేనేం అబద్ధాలు చెప్పలేదు. మామూలుగా ఇప్పుడు మా రాజీవ్ నగర్ లో కుంభకోణాలు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి ఇల్లులు కట్టేస్తున్నారు, రాత్రి కూల కడుతున్నారు, కట్టినీళ్ళు అవన్నీ జరిగేదే. సడన్ గా టిఫిన్ కానీ వచ్చి నలుగురు ఆడవాళ్ళు మా అంగడి మొత్తం ధ్వంసం చేశారు. చిన్న గ్లాస్ కూడా రాయితే పగల కొట్టారు, చిన్న గ్లాస్ కూడా మాకు బతుకు జీవనం లేకుండా చేశారు. అది లోకేష్ అన్న దృష్టికి పోయి నన్ను పిలవనంపించి, చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నాడు, పిలవనంపించి, అమ్మ ఏందమ్మా అంటే, అన్న ఆ రోజు నీకు చెప్పాను కదా ఇది నా పరిచిత అన్న అని చెప్పాను. ఏడిస్తే బాబు గారితో మాట్లాడి మళ్ళీ నన్ను బాబు గారి దగ్గరికి పంపించాడు మంగళగిరికి. లోకేష్ అన్న, మా నాకు ఇద్దరు బిడ్డలు, ఒక బిడ్డకి నడుంకి ఆపరేషన్ చేస్తున్నాను, నా కొడుకు మతి సీమితం ఉండదు, ఎక్కడికి వెళ్ళలేడు, బాడు కిల్లి నేను ఇల్లు తిరిగాను, నా కొడుకు గోడ ఎగిరి దూకి వెళ్ళిపోతున్నాడు అనేసి అవన్నీ నేను చెప్పిన వల్ల అన్న నాకు 50,000 ఇచ్చి, ఆ నాన్న దగ్గరకు పోయేదాకా ఖర్చులు పెట్టుకొని నాకు 50,000 ఇచ్చి పంపించాడు. 4 రోజుల తర్వాత మేము చంద్రబాబు నాయుడు గారిని కలిసినాము. ఆయన ఏమంటే, అమ్మ నా గుండా నీకు ఏం సాయం కావాలో చెప్పమన్నాడు. నా టిఫిన్ సెంటరే నాకు ఆధారం, అది పోయింది సార్, మీరు నాకేం న్యాయం చేస్తారు, మీరే చేయండి అని చెప్పాను. ఆయన ఏమన్నాడంటే, నా ద్వారా నీకు 5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నాను, ఇంకా మీ రజకి సోదరికి మీరు ఏం న్యాయం చేస్తారో మీరందరూ మాట్లాడుకొని చేయండి అని మన కులం వాళ్ళకు అప్పచెప్పి, మా కులం వాళ్ళకు అప్పచెప్పి ఆయన నాకు ఆర్థిక సాయం చేశాడు. ఆయన పార్టీ నిండు 100 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిద్ధించాలి. ఆయన పెట్టిన సంక్షేమ పథకాలన్నీ రీలే, ఏ వృద్ధా కాదు. వీళ్ళ మాదిరిగా మోసం అయితే ఏం చేయట్లేదు. ఫస్ట్ సంవత్సరం 15,000, 2వ సంవత్సరం 12,000, 3వ సంవత్సరం అసలు సున్నా పెట్టేశాడు. ఎందుకను, వాళ్ళు మంచి కంపెనీలు తెచ్చి డబ్బులు సంపాదించలేరు. చంద్రబాబు నాయుడు గారు ఎట్టంటే, ఇప్పుడు ఒక రైతు ఉంటాడు, ఆ రైతు దగ్గర పోయి మనం ఒక 10 మంది కూలీ పని చేస్తాం, మనం 10 మంది కూలీలు ఎట్ట పిలుస్తాడు యజమాని? ధైర్యంగా మనం వాళ్ళకి కూలీలు ఈగలం అంటేనే పిలుస్తాడు. కానీ జగన్ గారు 10 మంది కాదు 100 మంది కూలోలు పిలుస్తాడు, కానీ వాళ్ళకి సద్ది నీళ్ళు కూడా పోయాడు. చంద్రబాబు నాయుడు ఏంటంటే, రాండయ్యా మీకు కడుపు నిండికి అన్నం పెడతానని బిర్యానీ పెట్టి పంపించే రకం. ఎందుకంటే కొత్త పథకాలన్నీ తెచ్చి, నాలాంటి చదువు రాని ముద్దులు కూడా అర్థమయ్యే పథకాలు తెచ్చి బాగు చేస్తాడు ప్రపంచాన్ని.